హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీగన్ ఫార్మింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఈరోజు నేను తీసుకునే టాపిక్ వచ్చేసి ఫుడ్ రాట్. ఆల్రెడీ చేశాను, ఇంకొంచెం ఇంప్రూవైజేషన్. ఇంకొకసారి ఆ పాత వీడియోస్ అంతా మర్చిపోయి ఉంటారు జనాలు. సో ఇతను కొత్తగా అడిగాడు, ఇంకొక అతను కూడా ఏజ్ గురించి చెప్పండి, ఎలా కనుక్కోవాలంటున్నాడు, అది కూడా చేస్తాను వీడియో. టైం పడుతుంది బ్రదర్. చూడండి సార్, మా గొర్రెలు బాగా కుంటుతున్నాయి, గెట్టెల మధ్యలో పుండ్లు అయ్యాయి, మెడిసిన్ చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీజన్ కనుక్కోవాలండి, అసలు మీ యానిమల్స్లో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరని కాదు మనం ఏం తప్పులు చేస్తున్నాం. సో ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఇక్కడ చూస్తే ఇలా ఉంటుందండి. ఈ స్టేజ్లోనే అవి కుంటడం స్టార్ట్ చేస్తాయి. చూస్తారు ఏం కనిపించలేదు. సెకండ్ బి ఫిగర్లో చూడండి, ఏం కనిపించదు పెద్దగా, ఏదో చిన్నగా ఉన్నట్టు ఉంటుంది. కొన్నిటికి హెయిర్ ఉంటే అది కూడా కనిపించదు. ఏ ఫిగర్లో అన్నా కొంచెం తెల్లగా పాసిపోయినట్టు కనిపిస్తుంది. ఇక్కడే మీరు కేర్ తీసేసుకుంటే అనిమల్ ఇట్లా రిజాల్వ్ అయిపోతుంది, టక్కన సెట్ అయిపోతుంది. అక్కడికన్నా మీరు కేర్ తీసుకోకపోతే అది పుండై మళ్ళీ పెద్ద ఇదైపోయి తలకాయ నొప్పి అయిపోయి మీకు తయారవుతుంది. అసలు దీనికి కారణం ఏంటి, ఈ పర్టికులర్లీ వర్షాకాలంలోనే వస్తాయి, దీనివల్ల భయంకరమైన లాసెస్ జరుగుతుంటాయి. ఇక్కడ కూడా చూడండి నీట్గా అనిపిస్తుంది. ఈ స్టేజ్లో కూడా మీరు స్ప్రేలు దొరుకుతాయి, ఆ స్ప్రేలు తీసుకొచ్చేసి అక్కడ ఏమైనా చీమ్ గీమ్ ఉంటే కొంచెం ఒత్తేసి ప్రెస్ చేసేసి ఇచ్చేయాలి. అసలు రీజన్ చూడండి, అక్కడ కాలు గెట్టెలు చూసారా ఎంత పెరిగిపోయి ఫోల్డ్ అయిపోయినాయి, దాని మధ్యలో మట్టి, కాలు గెట్టెల మధ్యలో మళ్ళీ బుడదలు మేపుతారు, బుడదలోనే తీసుకెళ్తారు. వర్షం పడ్డా ఏంటంటే ట్రెడిషనల్ ఫార్మర్స్ దీనివల్ల చాలా లాస్ అవుతున్నారు. ఎందుకురా అంటే వేరే ఆప్షన్ లేదు, బయటకు తీసుకెళ్ళి మేపాలి. వర్షం పడితే ఖచ్చితంగా వేరే దారి లేదు వీళ్ళకు మేపడానికి. ఏది షెడ్ ఉండదు, అట్లే తీసుకొచ్చి పడుకోబెట్టాలి. ఈవెన్ షెడ్ ఉన్న వాళ్ళు కూడా బయటికి పంపించాల్సిందే మేతకి, ఫామ్లు పెట్టి మేపడానికి ఫోడర్ లేదు. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్నగా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో అవి కుంటేటప్పుడే మనం టేక్ కేర్ తీసుకోవాలి. అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలి, సీజన్ స్టార్ట్ అవ్వకముందు మే నెలలోనే అన్ని అనిమల్స్ యొక్క ఇవేంటంటే గెట్టెలు కట్ చేసేయాలండి. చూడండి, గట్టెలు కట్ చేయకపోతే మీకు ఈ ఫిగర్లో కనిపించినట్లు మట్టి భయంకరంగా చేరి దాని ఇంకా ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట, ఇంకా తలకాయ నొప్పిగా తయారవుతుంది, మీకు ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. బేసికలీ ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, మట్టిలో ఉంటుంది ఆ బ్యాక్టీరియా. మట్టిలో ఆ బ్యాక్టీరియా ఎన్ని రోజులు ఉంటుంది, 14 రోజులే ఉంటుంది. అదే మీ కొరలకి కాళ్ళకి అది అంటుకునింది అనుకోండి, 3 సంవత్సరాల వరకు పోదు. సో అందుకనేసి అప్పుడప్పుడు కాళ్ళు గెట్టలు అనేటివి క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి. కటింగ్ ఉన్న వాళ్ళు కటింగ్తో, చాక్తో చేసుకునే వాళ్ళు చాక్తో. నేను అడిగా కొంతమంది ట్రెడిషనల్ ఫార్మర్స్, వాళ్ళ దగ్గర 400-500 గొర్రెలు ఉన్నాయి, ఎలా చేసుకుంటాం సార్, మరి చేసుకోకపోతే ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఫుట్ రాట్ వల్ల ఎన్నో అనిమల్స్ అబార్షన్స్ అవుతున్నాయి వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు కేర్ చేయరు. అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఈ ఫస్ట్ కాలు గెట్టెలు క్లియర్ చేయండి. కాలు గెట్టెలు క్లియర్ చేసిన తర్వాత బుడదలో నడుచుకొని వస్తాయి, బయట మేసుకొని వస్తాయి. బుడదలో మేసుకొని వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళని కడగాలి. ఎలా కడుగుతాం, ఇది మెయిన్ పాయింట్. ఇంకా ఎలా కడగాలి సార్, అన్ని గొర్రెలకు కడగడం అవుతుందా, అన్ని గొర్రెలకు ఎలా కడగాలి, ఇదే పరిస్థితి. ఇట్లా మీరు ఏదో ఒకటి తయారు చేసుకోవాలి. వాళ్ళ పాకలోకి వెళ్ళేటప్పుడు దారిలో ఒక గుంత తవ్వి సిమెంట్తోనో ప్లాస్టిక్ టబ్బులో కొంచెం అవి నడిచెళ్ళేట్టుగా దారి పెడితే ఆ దారిలోంచి నడుచుకొని వెళ్ళాలి. దాంట్లో నీళ్లు పోసి కొంచెం పొటాషియం పర్మాంగనేట్ ఇవి పెట్టితే దాంట్లో వేసేస్తే నీళ్లు బ్లూగా మారిపోతాయి, డిసిన్ఫెక్టెంట్గా పనిచేస్తుంది, ఏ బ్యాక్టీరియా ఉన్నా కానీ చచ్చిపోతుంది. జస్ట్ ఒక్కొక్క జీవం 10 అడుగులు నడుచుకుంటూ వెళ్ళేట్టుగా పెట్టండి. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే లోపల వాటి మధ్యలో కాళ్ళ మధ్యలో ఉన్న గెట్టెల మధ్యలో ఉన్న మట్టి అంతా పోయి అవి ప్రశాంతంగా వెళ్ళి పడుకుంటాయి, మీకు ఎటువంటి తలకాయ నొప్పి ఉండదు. లేదు అంటే మాత్రం దీనివల్ల మీరు జరిగే నష్టం చాలా ఎక్కువ, జీవం తగ్గిపోతుంది, వెయిట్ లాస్, భయంకరమైన పెయిన్. కాలు గెట్టెలు నేను చూశాను 6 నెలల నుంచి కుంటుతూనే ఉందంట, అతను ఏమీ కేర్ చేయట్లా. నేను తిరుగుతూనే ఉంటాను ఫార్మర్స్, ఈ ట్రెడిషనల్ ఫార్మర్స్ దగ్గర అక్కడ ఇక్కడ, నాకు ఎక్కడన్నా ఫ్లాగ్ కనిపించిందో దిగేసి అడుగుతాను, మాట్లాడతాను, చూస్తాను, తెలిసిన వాళ్ళు ఉన్నారంటే అక్కడికి వెళ్తూ ఉంటే ఉంటాను నేను. చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, బాగా దెబ్బ పడిపోయింది, ఎట్లా అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని, ఇలా కాపర్ సల్ఫేట్ అన్నక పౌడర్ దొరుకుతుంది. ఇవి కెమిస్ట్రీలా, ఇవి దీంట్లో కెమికల్స్ ఒక షాపుల్లో దొరుకుతాయండి. కెమికల్స్ ఎక్కడైతే దొరుకుతాయి, మీ ప్రతి కాలేజీలో బైపీసీ ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఊర్లో ఉంటుంది ఇది. వాళ్ళు తీసుకొస్తూనే ఉంటారు వాళ్ళ దగ్గర, వాళ్ళకి అవసరమే కాలేజీలకు. కాపర్ సల్ఫేట్ తీసుకొచ్చి ఒక బకెట్లో నీళ్లు తీసుకు, బకెట్ కాదు ఒక జగ్గులో నీళ్లు తీసుకున్నా చాలు.
జస్ట్ ఒక 5 గ్రాములు కాపర్ సల్ఫేట్ దాంట్లో వేసి ఆ నీళ్ళల్లో ఒక జీవాన్ని ఒక 10 నిమిషాలు పొద్దున 10 నిమిషాలు సాయంత్రం నిలబెడితే గోరువెచ్చని నీళ్ళల్లో తొందరగా రిజాల్వ్ అయిపోతుంది. ఓకే కాపర్ సల్ఫేట్ దొరకలేదు మీ ఊళ్ళో లేదన్నారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఫార్మలిన్ అని దొరుకుతుంది, ఫార్మలిన్ తీసుకురండి. ఒక 10 ml ఫార్మలిన్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో ఒక జగ్గు వాటర్లో వేసి ఆ జగ్గు నీళ్ళల్లో ఏ కాలుకైతే పుండైందో, ఏ కాలు అయితే కుండుతుందో, ఏ కాలు గట్టెలు అయితే మెత్తబడ్డాయో దాంట్లో 10 నిమిషాలు పొద్దున 10 నిమిషాలు సాయంత్రం ఈ ప్రొసీజర్ మీరు చేసుకోవాలి. అప్పుడు మీ అనిమల్స్ యొక్క కాలు గట్టెలు గట్టిపడి ఆ లోపల ఉన్న పుండంతా మానిపోయి తొందరగా సాల్వ్ అయిపోతుంది. స్టార్టింగ్ స్టేజ్లో చేసుకుంటే మంచిది, అడ్వాన్స్ స్టేజ్లో కూడా తప్పదు చేయాల్సిందే. కాలు గట్టెలు సాల్వ్ అవ్వాలి, ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవాలి అంటే దాంతోపాటు ఇంజెక్షన్స్ వేసుకోవాలి. లాస్ట్లో చెప్తాను ఇంజెక్షన్స్ ఏ వేసుకోవాల్సి వస్తుందో. ఇలా ఇది పెద్ద జీవంలేండి, నాకు దొరకలేదు చిన్న జీవంది ఫోటో, అందుకని పెద్ద జీవంది పెట్టేశాను బకెట్లో. ఆవులు గేదెలకు కూడా అవుతుంది ఇది ఫుట్ రాట్. సో అట్లా మీరు ఒక జగ్గు తీసుకుంటే మన చిన్న జీవాలకు సరిపోతుంది. లేదంటే ఒక బాటిల్ని కట్ చేసి 1 లీటర్ బాటిల్ని దాంట్లో 1/2 లీటర్ వరకు నీళ్లు నింపి ఫార్మలిన్ లేదా కాపర్ సల్ఫేట్ వేసుకొని ఏది దొరకకపోతే పొటాషియం పర్మాంగనేట్ వేసానే నిలబెట్టండి. గోరువెచ్చని నీళ్ళలో చాలు, పొటాషియం పర్మాంగనేట్ చాలా తక్కువ దీంట్లో తీసుకోవాలి. ఎక్కువ పొటాషియం పర్మాంగనేట్ వేస్తే డ్యామేజ్ చేస్తుంది, అది మళ్ళీ స్కిన్ టిష్యూస్ని దెబ్బతీస్తుంది. తక్కువ జస్ట్ ఒక చిటికెడు పొటాషియం పర్మాంగనేట్ అట్లా వేసుకొని ఒక 10-10 నిమిషాలు పొద్దున సాయంత్రం. అండ్ మేజర్గా అనిమల్ని బయటికి తీసుకెళ్ళకూడదు ఈ మొత్తం మానిపోయేంత వరకు. మీరు లేదు నేను ఇది చేశాను కదా అని బయటికి తీసుకెళ్లారా, ఆ కుంటి ఆ దీంట్లో రాళ్ళు గుచ్చుకొని దాంతోనే ఇంకా ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతుంది, సాల్వ్ అవ్వదు. ఇదంతా చేసిన తర్వాత స్ప్రేలు దొరుకుతాయండి. దీంట్లో అన్నిటికన్నా బెస్ట్ నన్ను అడిగితే ఆలు స్ప్రే అని దొరుకుతుంది. ఇవన్నీ వీళ్ళు అంటే వీళ్ళ దగ్గర కాపర్ సల్ఫేట్ వాటి స్ప్రేలే దొరుకుతున్నాయి బయట, మా అవుట్ ఆఫ్ ఇండియా ఇది కంట్రీస్లో మన దగ్గర అవైలబిలిటీ లేవు కాబట్టి ప్రస్తుతం ఉన్న దాంట్లో ఆలు స్ప్రే అని ఒకటి దొరుకుతుంది విటోకెనాల్ వాళ్ళది, అది తెచ్చుకొని కొట్టండి. అలాంటిది ఏదైనా ఉన్నా అదేంటంటే ఒక్కసారి కొడితే ఒక లేయర్ మాదిరిగా ఫామ్ అయిపోతుంది. చాలామందికి తెలిసి ఉంటుంది, నా సబ్స్క్రైబర్స్కి గ్రూప్లో ఉన్న వాళ్ళకి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది ఇలా స్ప్రే చేసేయాలి, క్లీన్ చేసి అంతా చేసిన తర్వాత ఒకసారి స్ప్రే చేసేస్తే ఆ తర్వాత మట్టి చేరడం అనేది కానీ ఏం జరగదు. మేజర్గా అనిమల్కి రెస్ట్ ఇవ్వాలి. లేదు నేను మళ్ళీ బయటికే పంపించాలి మేత లేదు అంటే మేత కోసుకుని వచ్చేనా గడ్డి మీరు పెట్టండి, కానీ బయటికి మాత్రం పంపిస్తే సాల్వ్ అవ్వదు. మళ్ళీ ఆ గుట్టలల్లో మట్టిలో తిరిగి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ అంతా దూరి చాలా తలకాయ నొప్పి అవుతుంది. సో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని అబార్షన్స్ అవుతాయి తెలుసా ఈ ఫుట్ రాట్ వల్ల? ఒక పిల్లోడైతే డైరెక్ట్ పెట్టారు సార్ ఫుట్ రాట్ వల్ల అబార్షన్స్ అయిపోయినాయి, ఆ కాలు మానడం లేదు, ఎట్లా సార్ దాన్ని రిజాల్వ్ చేసుకోవడం అని అడుగుతారు. అతనికి తెలుసు ఫుట్ రాట్ వల్ల జరిగిందని. సో ఎలా రిజాల్వ్ చేసుకోవాలి ఫుట్ రాట్ రానికుండా చేసుకోవాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ కాపర్ సల్ఫేట్ వాటర్లో కానీ పొటాషియం పర్మానేట్ వాటర్లో కడుగుతూ వచ్చుకుంటే అది నడుచుకుంటూ వచ్చేస్తే ఒక 10 అడుగులు ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతాయి. అలా చేసుకోవాలి. అలా చేసుకొని మీరు జాగ్రత్త పడితే మీకు ఎటువంటి డ్యామేజ్ ఉండదు. మేజర్గా ఈ అవుట్ గ్రేజింగ్ వెళ్ళే అనిమల్స్కి చాలా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఈ ఫుట్ రాట్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుంటుంది. ఎవ్రీ ఇయర్ నేను చూస్తూనే ఉంటాను. బయటికి వెళ్ళాయి అంటే మాత్రం బుడదల తడిచి మునిగి వచ్చాయి అంటే ఇదే ప్రాబ్లం అవుతుంది. సో కాలు గట్టెలు క్లీనింగ్ చిన్న తక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడే కాలు కుంటుతుంది ఏమి కనిపించకపోయినప్పటికీ మీరు చూసి కొంచెం డ్రెస్సింగ్ చేసి అక్కడ ఈ నేను చెప్పిన ఆలు స్ప్రే కానీ ఏదో స్ప్రే ఒకటి కొట్టేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరికేస్తుంది. అడ్వాన్స్ స్టేజ్లో ఇంకా పేలిపోయి చాలా దారుణంగా ఫొటోస్ కనిపించట్లేదు నాకు, వస్తూనే ఉంటాయి, ఎవరో ఒకరు పెడుతుంటారు ఇంతలా వాచిపోయి చీము కారుతూ రక్తం కారుతూ చాలా దారుణంగా అట్లే బయటికి తీసుకెళ్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళకూడదు అసలు ఇట్లాంటి అనిమల్స్ని. సో అది మేజర్గా గుర్తుపెట్టుకోండి అందరూ. అండ్ నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఏవేవో వాడేస్తుంటారు. కొంతమంది టెరామైసిన్ టెట్రాసైక్లిన్ ఉంది కదా ఆక్సిటెట్రాసైక్లిన్ దాని డ్రాప్స్ వేసినా కానీ ఈ పుండు ఏదైతే కాలు గట్టెల మధ్యలో బాగా రిజల్ట్ ఉందని చెప్పారండి, విన్నా నేను కూడా. అది వాడండి, నేను రానివ్వను ఈ పొజిషన్ కాబట్టి నేను వాడను, అవన్నీ పెయిన్ వేయను. గాయాలైనా ఇవైనా ఆలు స్ప్రే కొట్టేస్తాను అయిపోతుంది, నాకు సాల్వ్ అయిపోతుంది చిన్న చిన్న గాయాలకి అన్నిటికీ. సో కొన్ని డ్రాప్స్ ఆక్సిటెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఒక డ్రాప్స్ వేసినా కానీ ఇంజెక్షన్ ఒక డ్రాప్స్ వేసినా కానీ మంచిగా పుండు మాంతుంది అనేసి చెప్పారు. మొన్ననే ఒక వెబినార్ కూడా అటెండ్ అయితే దాంట్లో కూడా చెప్పారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో. సో అట్లా కూడా చేయండి. ఇంకా మందుల విషయానికి వస్తే మీరు పెయిన్ కిల్లర్ వాడుకోవాలి. నొప్పిలోకి భయంకరంగా నొప్పి ఉంటుంది, కాలు పుండు అయిందంటే భయంకరంగా నొప్పి ఉంటుంది. అండ్ బాగా పుండు అయిపోతే యాంటీబయాటిక్ కూడా వాడాల్సి వస్తుంది. అండ్ పుండ్లకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది.
డోస్ ఎంత వేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. బాగా పుండైపోతేనే వాడండి, లేదు నార్మల్గా ఉంటే స్ప్రేతోనే పోతుంది. సో బాగా దెబ్బ తగిలి బాగా డ్యామేజ్ అయింది అనిపించినప్పుడు మీరు ఈ మెగ్లుడైన్ అనేసి ఇంజెక్షన్ దొరుకుతుందండి, మెగ్లుడైన్ ఇది తీసుకొచ్చి 1 ml చాలండి. 1 ml ఒక్కసారి సరిపోతుంది, ఒక రోజుకి ఒక్కసారి సరిపోతుంది, 2 సార్లు వేయని అవసరం లేదు. 1 ml అప్ టు 40 kg బాడీ వెయిట్ వరకు 1 ml సరిపోతుంది ఒక రోజుకి ఒక్కసారి నొప్పులు తగ్గించడానికి బాగా. ఇంకా పుండు మారడానికి, బాగా పుండు అయిపోయింది సార్ అంటే పెన్సిలిన్లో స్టెప్టో పెన్సిలిన్ పనిచేసినంత ఎఫెక్టివ్గా పుండ్లు మానించడంలో నేను వేరే ఏది చూడలేదు, అంత బాగా పనిచేస్తుంది పెన్సిలిన్. ఏదైనా గాయమైనా కానీ పెన్సిలిన్ వాడచ్చు, దెబ్బలు తగిలించుకునేది, కొమ్ములు ఇరగొట్టుకునే, పుండు అయింది, పెన్సిలిన్ చాలా వాస్ట్ యూజ్ అవుతుంది. దీంట్లో పర్టికులర్గా 2 ml కన్నా ఎక్కువ వేయకండి, ఎందుకంటే అప్ టు 50 kg బాడీ వెయిట్ అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే 2 kg మనం 2 ml వాడుకుంటాం, లేదంటే 1 ml సరిపోతుంది పెన్సిలిన్. సో ఇదండి, మీరు యాంటీబయాటిక్స్ వాడడంలో కూడా డోసేజ్ తెలియక చాలామంది ఎక్కువ డోసులు వేసేసి కూడా బాగా డ్యామేజ్ చేసుకుంటున్నారు. అది తెలుసుకొని ఎంత డోస్ వేయాలి ఏమి వేయాలి అనేసి కనుక్కొని కరెక్ట్గా వేసుకోండి. సో ప్రస్తుతానికైతే ఫుట్ రాట్కి దీనికన్నా ఇది చాలు, కాకపోతే అనిమల్కి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు